వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీవ దిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి చువరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలిచి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండముని బొత్సలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కడలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్మన్నోతుభిస్సీతి సాదనం నమః శ్రీమహాగణాధిపతయే నమః లక్ష్మీగణపతయే నమః లక్ష్మీగణపతి మహారాజు కీ జై. భక్త మహాశ్రీ విజ్ఞప్తి, మన సత్రంపాళ్ళలో ఏం చేసిన లక్ష్మీగణపతి ఆలయ ప్రాంగణానందు 21వ గణపతి శ్రీ లక్ష్మీగణపతి నవరాత్రి మహోత్సవాలు అతి వైభవపేతంగా జరగబడుతున్నాయి.
అందులో భాగంగా ఈ 9 రోజులు కూడా స్వామివారి ఉదయకాలం, సాయంకాలం, విశేష మాధ్యాహ్నిక కాలం విశేష అర్చనాది కైంకర్యం జరుగుతాయి. కాబట్టి యవన మంది భక్తులు కూడా స్వామివారి అభిషేకాది, అర్చనాది, అలంకారాది సేవలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని యవన మంది భక్తులు కూడా ఈ 9 రోజులు కూడా స్వామిని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిన కోరి ప్రార్థిస్తూ యవన మంది భక్తుల్ని కూడా ఆహ్వానిస్తాము. ఈ 9 రోజులు కూడా ఉదయకాలం, సాయంకాలం గోత్రనామార్చన చేయించుకునే భక్తులు ఈ గోత్రనామాదులు నమోదు చేసుకుని ఆలయ కమిటీ వాళ్ళు సంప్రదించి గోత్రనామాదులు నమోదు చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. భాద్రపద మాసం చాలా సాక్షాత్ గణపతికి చాలా ప్రీతి అయినటువంటి మాసం భాద్రపద మాసం. అటువంటి ప్రీతి అయినటువంటి మాసంలో సాక్షాత్ ఈ నెల రోజులు కూడా స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తాడో ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి నీలాప నిందలు, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి విఘ్నములు లేకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి యవన మంది భక్తులు కూడా ఈ నెల రోజులు కూడా స్వామిని దర్శించుకుని స్వామివారికి 21 ప్రదక్షిణ చొప్పున ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి ఎటువంటి విఘ్నములు లేకుండా, ఎటువంటి సమస్య బాధలు లేకుండా, ఎటువంటి సంకటాలు లేకుండా స్వామి అనుగ్రహిస్తారు. అలాగే భాద్రపద మాసమనే కాదు, ప్రతి నెలా కూడా స్వామివారికి విశేషంగా సంకష్టహర చతుర్థి చేయబడుతోంది. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారికి విశేష అభిషేకం, విశేషంగా స్వామివారికి అలంకారము, విశేష అర్చనాది కైంకర్యం జరుగుతుంది. ప్రతి నెలా కూడా ఆ యొక్క సంకటహర చతుర్థిలో కూడా యవన మంది భక్తులు ప్రతి నెలా కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరు ప్రార్థిస్తున్నాం. ఈ 9 రోజులు కూడా స్వామిని యవన మంది భక్తులు కూడా స్వామిని దర్శించుకుని స్వామివారి వివిధ రకాల అర్చనాది కైంకర్యం జరుగుతుంది. ఒకరోజు ఫలార్చన, ఒకరోజు పుష్పార్చన, అలాగే ఒకరోజున జ్యోతిర్లింగ అర్చన కార్యక్రమం, అలాగే ఒకరోజు సాక్షాత్ సిద్ధి బుద్ధి సమేత విశేష కళ్యాణం జరుగుతుంది. ఆ యొక్క అన్ని సేవలలో కూడా 9 రోజులు కూడా స్వామివారి సేవలలో పాల్గొనండి. ఏలూరు భక్తులందరూ కూడా స్వామివారి ఆలయ ప్రాంగణానికి చేరుకుని స్వామిని దర్శించుకుని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ యవన మంది భక్తుల్ని కూడా ఆహ్వానించడమేది. ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత స్వామివారి ఆలయ ప్రాంగణనందు 15వ తారీఖున విశేష మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ విశేష మహా అన్న సమారాధన కార్యక్రమంలో కూడా యవన మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ యవన మంది భక్తుల్ని కూడా ఆహ్వానించడమేది. దేవోలో గణేష్ మహారాజ్కి జయ్. జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 గణేష, జై 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 వినాయక, జై 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 భారం
ముచ్చమటలు కక్కిందిర్రా, ముజ్జగములు తిప్పిందిర్రా. ఓ హో హో జన్మ ధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం, అంబాసుత ఎందరికి లభించురా. ఎలుక నెక్కే ఏనుగు కథ చిత్రం కదా, దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యం చయ్యా దేవ, నీ అండా దండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ. విఘ్నేశ్వర స్వామి వారికి దేవాలయంలో ఈరోజు వినాయక చవితి పురస్కరించుకుని ఆ స్వామివారికి ఈరోజు చాలా విశేషమైన పూజలు పునస్కారాలన్నీ కూడా జరిగినాయి. అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, సుమారుగా ఈ ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠ చేసి సుమారుగా 50 సంవత్సరాలు పైబడి కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు వినాయక చవితి పురస్కరించుకుని స్వామివారు విశేషంగా స్వామివారి దగ్గర వచ్చి నానా విధాలుగా స్వామివారిని భక్తితో పూజించి స్వామివారికి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ విఘ్నేశ్వరు వరాలిచ్చే వినాయక స్వామివారు, వరసిద్ధ వినాయక స్వామివారు అందరినీ కూడా ఈ విధంగా అనుగ్రహించాలి అని, ఈ విఘ్నేశ్వర స్వామివారికి ఆరాధన చేయాలి అని భగవంతుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి ఆ విఘ్నేశ్వరుని వేడుకోవాల్సిందిగా భక్తులు కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి వ్రతాన్ని అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అన్నమాట. గణేశ జై కొడత గణేష, జయములివ్వు బొజ్జ గణేష. హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. లోకౌనలు మూలల లేదయ్యా కులాస, దేశం పలువైపుల ఏదో రభస. మోసం జనసంఖ్యల ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా. చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడి పెంచగ నడి పెంచగ చెయ్యి తమాషా. జై జై గణేష, జై కొడత గణేష, జయములివ్వు బొజ్జ గణేష. హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమివ్వు బుజ్జి గణేష. గణేష భోదర శివ సుతాయ లంబోదర నిదేయ. Thank you.
నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా, ఎందుకు మాకి హింసావాదం ఏది ఏటందుకు అది ఆటంకం, నే పరం మాకు సోదర భావం మాతులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ గంగణపతి గణేశ గంగణపతి గణేశ జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ పోరపాటలో వేచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో గణపతి మహోత్సవాలు అతి వైభవంగా జరపబడుతున్నాయి. ఈ గుడిలో ఉన్న వేచేసి ఉన్న విఘ్నేశ్వర స్వామి 11 అడుగుల విగ్రహం, సుమారు 100 సంవత్సరాలు పైన చిత్తగలిగినటువంటి విగ్రహం ఇది. పశ్చిమగోదావరి జిల్లాలో అతి పెద్ద విగ్రహం ఎక్కడే ఉందంటే అది పోరపాటలోనే ఉంది. ఈ గుడిలో గత 8 సంవత్సరాల నుంచి వినాయకుడి స్వామికి మాల వేస్తూ సుమారు 50 మంది మాల వేస్తూ ఈ గుడి తరపు నుంచి బట్టలు ఇస్తూ అలాగే ఇక్కడ భిక్షాగారులు అన్నీ చేయిస్తూ స్వామివారిని కాణిభాగం తీసుకెళ్ళడం జరుగుతున్నది. అలాగే ఈ విఘ్నేశ్వర నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఆపదలు తొలగించి అన్ని రకాలుగా కాపాడుతాడని ఇక్కడ భక్తుల విశేషమైన నమ్మకం. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ విఘ్నేశ్వరం దర్శించుకొని స్వామివారి గొప్ప పాత్ర కావచ్చుగా మనవి. అలాగే ఈ సంవత్సరం స్వామివారికి ఆదివారం సోమవారం 2 అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా ఈ అన్నదానానికి వస్తు రూపాన్ని కానీ ధన రూపాన్ని కానీ చందా ఇచ్చిన దాతలవారైనా ఉంటే కమిటీ వారికి ఇచ్చి రసీదు పొందవలసిందిగా మనవి. ఇట్లు పవర్పేట విఘ్నేశ్వర స్వామి ఆలయం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 గణపతి 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 పాలయమా. గణపతి 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 పాలయమా.
వక్రతుంద మహాకాయ కోటిసూర్య శమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః అని ఏలూరు పట్టణంలో తూర్పు వీధి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్ర మహోత్సవాలు ఈరోజు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 20 సంవత్సరాలు ఈ దేవాలయం ప్రతిష్ట జరిగి 1999లో ఈ దేవాలయం ప్రతిష్ట జరిగింది. 20వ వార్షికోత్సవంగా స్వామివారు ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా స్వామివారి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా గ్రామ ప్రజలందరూ కూడా కలిసి స్వామి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా తరలి వచ్చి అట్లాగే స్వామివారిని దర్శించుకుని వరాలు ఇచ్చే స్వామి కాబట్టి ఈయన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి అని భక్తుల ప్రతీత. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 5000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వరాలు ఇచ్చే స్వామి ప్రతి నిత్యం ప్రతీ నెల కూడా సంకట చతుర్థి పర్వదినాలు స్వామివారికి గణపతి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా స్వామివారిని దర్శించి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం గం గణపతయే నమః. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు గణపయ్య దాసుల మేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 గణపయ్య దాసుల మేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా కరివదన నీ పద సదనమునే కరివదన నీ పద సదనమునే గతియని నమ్మితి బ్రోవుమయ్యా మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు
వాసుతుడవై ఆదిదేవుడవై ఆతురగాచే అభయదాయుడవై వాసుతుడవై ఆదిదేవుడవై ఆతులగాచే అభయదాయుడవై సిద్ధుల బుద్ధుల స్థిరముగమాకీయ జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 సిద్ధుల బుద్ధుల స్థిరముగమాకీయ ఇలకే తెంచిన ఇలవేల్పు నీవయ్యా భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ
అండ్ యూత్ ఫ్రెండ్ సర్కిల్. ఇది వినాయక చవితి ఇప్పటికీ 16వ సంవత్సరం. ఇది ఈ 16వ సంవత్సరం కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ మా యూత్ మొత్తం అందరం ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటుంటారు. ఓకేనా? జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై జై జై, జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై జై జై. శ్రీ విఘ్న రాజం భజే, రాజం భజే, శ్రీ విఘ్న రాజం భజే, శ్రీ విఘ్న రాజం భజే, శ్రీ విఘ్న రాజం భజే, శ్రీ విఘ్న రాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే, సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై జై జై, జై 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 గణేశ, జై 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 జై, జై 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 వినాయక, జై జై జై. సురేంద్ర మహనీయ గుణశీలం జప తప సమాధి